ఇప్పటికే ఒక పార్టీ తమ కార్యక్రమాలతో జనాల్లోకి చొచ్చుకెళ్తుంది. కానీ మరో రెండు పార్టీలు మాత్రం ఆ పార్టీని అందుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రత్యేక సమావేశాలతో బిజీగా ఉన్న పార్టీ నాయకులు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ను సమాయత్తం చేస్తున్నారు. వరుస సమావేశాలతో చేరికలతో హడావుడి చేస్తూ ఆ నియోజకవర్గంలో కోలాహలం చేస్తున్నారు. ఇప్పటికే వార్ వన్ సైడ్ అయిందా అనే విధంగా వారి హంగామా చేస్తుండటంతో మిగతా పార్టీలు వాళ్ల స్పీడును అందుకుంటాయా అనే సందేహం కూడా కలుగుతుంది. అక్కడ ఇతర పార్టీ కార్యకర్తలకు సందేహం ఏర్పడింది. ఇంతకీ ఎక్కడ అసెంబ్లీ సెగ్మెంట్, ఏమి ఆ పార్టీలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ దూకుడు చూపిస్తోంది. ప్రత్యేక సమావేశాలు, మండల సమావేశాల పేరుతో నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో స్పెషల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ నెల 20న నిర్వహించే ప్రజాదీవెన సభకు ముందే పార్టీని పూర్తి స్థాయిలో ఎన్నికల వరకు రెడీ చేయాలనే యోచనలో అధినాయకత్వం ఉండడంతో ఆ దిశగా పనులు చేసుకుంటూ ఎన్నికల రణరంగంలో ముందుండే ప్రయత్నం చేస్తున్నారు. మండలాల వారీగా 11 మంది ఎమ్మెల్యేలను, ఎంపీని, ఎమ్మెల్సీని ఇన్ఛార్జీలుగా నియమించి ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. కాంగ్రెస్ ఇండిపెండెంట్ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్ ను, ఇతర పార్టీల ముఖ్య నాయకులను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటూ దూకుడు చూపిస్తోంది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి డైరెక్షన్ లోనే హడావిడు అంతా కనిపిస్తోంది. నయానో భయానో పార్టీలోకి చేర్చుకుని కండువ కప్పే పనిగా మునుగోడు నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతున్న అధికార పార్టీ నాయకులు. బీజేపీ పార్టీ లోపల చాప కింద నీరులాగా లోపల పనిచేసుకుంటూ పోతుందని టాక్. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని బూత్లలో బూత్ కమిటీలను, శక్తి కేంద్రాలను అలర్ట్ చేసి ఎన్నికలకు సమాయత్తం చేస్తోందట. కానీ రాజగోపాల్ రెడ్డికి చెందిన అనుచరగణం పార్టీలో చేరితే వారితో కలిసి పనిచేసుకుపోతారా లేదా అన్నది సందేహాత్మకంగా కనిపిస్తోంది. ఓవైపు పై స్థాయిలో ప్రజాప్రతినిధులను తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ అధినాయకత్వం వ్యూహాలను అమలు చేస్తూనే ఉన్నప్పటికీ కోమటిరెడ్డి అనుచరులు ఎంటరైతే ఇప్పటి వరకు పార్టీని నమ్ముకుని ఉన్న స్థానిక నాయకత్వం పరిస్థితి ఏంటని వాళ్లలో వాళ్లు మథన పడుతున్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలితో ఇబ్బందులు ఉంటాయా అనే అనుమానం వాళ్ళని వేధిస్తోందట. అందుకే స్థానిక నాయకత్వం ఉప ఎన్నిక పనుల్లో ఆసక్తిగా పనిచేయాలా వద్దా అనే సందేహం వాళ్లను వెంటాడుతోందట. ఓవైపు అధికార టీఆర్ఎస్ పార్టీ దూకుడు చూపిస్తుంటే టీఆర్ఎస్ పార్టీకి పోటీ మేమే అంటున్న బీజేపీ స్థానిక నాయకత్వం పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. దాంట్లో భాగంగానే అన్ని మండలాలకు సీనియర్ నాయకులను, ఇన్ఛార్జీలను నియమించింది. కానీ వాళ్ళెవ్వరూ ఫీల్డ్ లెవెల్కి వెళ్లి గ్రామ శాఖలను స్థానిక నాయకత్వానికి భరోసా ఇచ్చే ప్రయత్నాలు చేయకపోతుండటంతో కాంగ్రెస్ కి డ్యామేజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. కేవలం మండల పార్టీ సమావేశాలు నిర్వహిస్తుండడం వరకే పరిమితం అవ్వడంతో క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన నాయకులు వారి వద్దకు రాకపోవడం పార్టీకి నష్టం చేకూర్చే దిశగా కనిపిస్తోంది. ఇప్పటికే సిట్టింగ్ సీట్ చేజారిన వేళ క్యాడర్ కూడా రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం తీరు క్యాడర్ను నిరాశకు గురి చేస్తోందట. ఓవైపున టీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను, స్థానిక నాయకులను తమ పార్టీలో చేర్చుకుంటుండగా వారిని కాపాడుకునే ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ చేపట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ మండల సమావేశాలు నిర్వహిస్తే టీఆర్ఎస్ గ్రామస్థాయి సమావేశాలు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను, లీడర్స్ను చేర్చుకుంటోంది. ఇది పార్టీకి నష్టం కలిగించే పరిణామంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఆశావాహ అభ్యర్థుల తీరు పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోందని టాక్ వినిపిస్తోంది. మునుగోడు బైపోల్ వార్లో అధికార పార్టీకి ఛాలెంజ్ చేస్తున్న పార్టీలు
చతికిల పడినట్టు కనిపిస్తుండటంతో అధికార పార్టీ తమ వ్యూహాలను పదును పెడుతూ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే పార్టీలో చేరికలు, సమావేశాలు, ప్రచార రథాలు అన్నింటినీ ఎన్నికకు సిద్ధం చేసుకుంటుంది అధికార పార్టీ కాంగ్రెస్. కానీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టీఆర్ఎస్ వేగాన్ని అందుకుంటాయా అన్నది మాత్రం సందేహాత్మకంగా ఉంది.